తన 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానములో పదవిలో ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజలకు సేవనందిస్తున్న నేత ఉప్పల్ నియోజకవర్గం సీనియర్ బీజేపీ నేత మర్రి మోహన్ రెడ్డితో మాట ముచ్చట ధర్మపీఠం విత్ ఏబీఆర్. నమస్తే మోహన్ రెడ్డి గారు. నమస్కారం. బాగున్నారా? అంతే. ఓకే, మీరు ఆర్ఎస్ఎస్ కార్యకర్త నుంచి నేటి బీజేపీ సీనియర్ నేత వరకు మీ ప్రస్థానంలో మీ ఒడిదుడుకులు మీ ఎదుగుదల గురించి మా ప్రేక్షకులకు తెలియజేస్తారా? తప్పకుండా. బాస్టర్ గారు, నేను ఫస్ట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఆర్ఎస్ఎస్. ఓకే, మొదటి నుంచి కూడా నేను బాల్యం నుండి రాష్ట్రీయ స్వయంసేవక సంఘంలో పనిచేస్తాను. ఇంటర్మీడియట్ వరకు బోనిగా చదువుకుని 79లో కుజాడకు వచ్చింది. ఈ సింగిరెడ్డి జనార్దన్ రెడ్డి గారు సర్పంచి, అందుకన్నా ముందు సర్పంచ్ కాలేదు, జనార్దన్ రెడ్డి గారు మా బావగారు ఇద్దరు. ఓకే, వారు అప్పటికే ఆర్ఎస్ఎస్లో చాలా సీనియర్ మోస్ట్ కార్యకర్త, బాగా పనిచేస్తుండే సమాజంలో, పేరు మంచి పేరుండే. వారు నన్ను తీసుకొచ్చారు. వాస్తవంగా తీసుకొచ్చినప్పుడు నాకు ఆ భజన మందిర్ అని ఒకటి ఉండే కుషవర్లో, అందులో తీసుకొచ్చి పెట్టుంటారు. ఓకే, మీరు అప్పుడు వచ్చి అందులో ఆ రూమ్లు ఉన్నా, అందులో వండుకుంటూ ఆర్ఎస్ఎస్ శాఖ పోయేది. శాఖ పోయే టైంలో మళ్ళీ ఈ దూసరాజే ఇంట్లో అప్పుడు రూమ్ తీసుకుని కుషాయ కూడా కుషవర్లో. అప్పుడు 80 టైంలో నేను ఆర్ఎస్ఎస్ శాఖ నడిపిస్తున్నా అప్పటికి. ఆ సమయంలోనే ఏం చేసినట్టే అప్పుడు బీజేపీ అప్పుడే స్టార్ట్ అయింది. 1980 ఏప్రిల్ 6 నాడు బీజేపీ ప్రారంభమైంది. ఓకే, వాజ్పేయి గారు, అద్వానీ గారు వారి యొక్క ఆశయాలను వాళ్ళు చేసే మాటలు మాట్లాడుతుంటే నాకు ఇన్స్పైర్ అయ్యి అందులో బీజేపీలో నేను చేరాను. ఓకే, ఆ రోజు అంతకుముందు శిశుమందిర్ పాఠశాలలో ఒక అధ్యాపకునిగా చేరారు కదా, అసలు ఎందుకు శిశుమందిర్లోకి వెళ్ళాల్సి వచ్చింది? అంటే నేను ఆర్ఎస్ఎస్ ఉన్నా కాబట్టి, అంటే ఇది సర్పంచ్ అయినాక అయింది అది, ఎందుకంటే 1980 తర్వాత శిశుమందిర్ వచ్చింది. ఓకే, శిశుమంది ముందు రాలా. ఓకే, అప్పటికి నేను బీజేపీలో యాక్టివ్గా ఉన్నా. ఓకే, చేసుకుంటూ అప్పుడు జనార్దన్ సర్పంచ్ 1982లో జనార్దన్ సర్పంచ్ అండి. ఓకే, సో మేజర్ గ్రామ పంచాయతీ ఇది, ఎన్ఎఫ్సిసిఎలు మొత్తం ఇండస్ట్రీస్ కూడా ఇవన్నీ కూడా ఇల్లే వస్తాయి. ఓకే, ఎస్సీలు కూడా. సో ఆ టైంలో మేజర్ పంచాయతీలో మన బ్లాక్ ఏదైతుందో, అంటే మేడ్చల్ బ్లాక్ అంటాం. ఓకే, మేడ్చల్ బ్లాక్ సమితి, సమితిలో మేజర్ పంచాయతీ. ఓకే, దానికి సర్పంచ్గా పోటీ చేసేటప్పుడు కూడా నేను నాకు బాగా బావ అంటున్నాను. అప్పుడు కూడా నేను చిన్నవనైనా కూడా బాగా, నా ఏజ్ ఎంత, 19 ఇయర్స్. ఓకే, బావా అని అంటుండే. సరే, నేను పక్కకే దమ్మాయిగూడ సర్పంచ్ నర్సమేడ్ ఉండే, ఇది మన నర్సమేడ్ అని తెలుసుకోవచ్చు మీకు, ఆయన సర్పంచ్. ఇప్పుడు మన ముత్యమెడ్డి వాళ్ళ కొడుకు సర్పంచ్, వాళ్ళ నాన్న. వాళ్ళ నాన్న అంటే మనం సర్పంచ్ కావాలంటే ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ప్రజలకు ఎట్లా పోవాలి, ఏం సంగతి అనేది నన్ను పంపిస్తుండే అప్పుడు. ఓకే, మన జనార్దన్ సార్ ఉద్ర పోయేది, ఆయన చేపీట్ ఉంటుండే, ఇట్లా గంట సుట్ట పట్టుకొని ఇట్లా ఉంటుండే, ఇంటికి మోహన్ అంటుండే సార్ ఇట్ల మా బావగారు పంపించడం ఇట్లా, అంటే సర్పంచ్ పోటీ చేసిన ఎట్లా అంటే ఏం లేదు, మనం ఇంటింటికి పోవాలి, కలవాలి అని చెప్తుండే. మేము అదే పని, ఎందుకంటే ఇంటికి పోవడం, కలవడం, చేయడం. అప్పుడు జనార్దన్ సర్పంచ్ ఉన్న పోటీ చేసినప్పుడు వాళ్ళ అన్ననే సర్పంచ్ ఉండే, పనసారెడ్డి గారు, పనసారెడ్డి, పనసారెడ్డి కూడా పోటీలో ఉండే అప్పుడు. అంటే ఇద్దరు అన్నదమ్ములు పోటీ, అన్నదమ్ములు పోటీ ఉండే. అయితే పనసారెడ్డికి మనం ఎందుకంటే ఓటు రావద్దని చెప్పి ఈయనకు బాగా, జనార్దన్ రెడ్డికి బాగా ఇది ఉంటుండే పబ్లిక్ అగ్రెసివ్ ఉండే. ఇంకోటి అంటే ఆర్ఎస్ఎస్ లో వండుకుంటూ హోమియోపతి చేస్తుండే. హోమియోపతి చేస్తుంటే ఆ ముసలి వాళ్ళు వస్తుండే, తీసుకొచ్చి ఈ రోడ్డు మీదకి ఇట్లా దాటి పెట్టాడు, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇంటికి పోయి హోమియోపతి మందులు ఇస్తుండే. అట్లా జనాలు సేవా దృక్పథం, సేవా దృక్పథం పనిచేస్తు పనిచేసేవాడు, నిజాయితీ నిజాయితీగా ఉంటుండే ఆయన. మామూలుగా సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా డీవియేషన్ కాకుండా ఇల్లు కట్టుకునే గానీ ఒక పద్ధతిగా కట్టిస్తూ చెప్పేవాడు. ఆ టైంలో కూడా అన్న ఓన్లీ స్లిప్పర్స్ కూడా లేకుండే,
పంచాయతీలో పోటీ చేసేటప్పుడు స్లిప్పర్స్ లేవు. అదే మురుగు వీటలరెడ్డి గారు రీసెంట్ చనిపోయాడు, ఆయన ఆ ఫీజు కట్టింది ఆయనే డిపాజిట్ చేసి అదే పక్కకు ఒక షాప్ లో తీసుకుపోయి రబ్బర్ షాప్ కొనిపించింది. అంత అంత నిజాయితీగా అంత నిజాయితీగా రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఆయనతో పాటు నీ రాజకీయ నేను కూడా ఆయన వెంబడే అనుకుంటూ ఏటీలో ఇప్పుడు పివి చలపతి గారు అప్పుడు స్టార్టింగ్ అంటే ఏపీ మొత్తం టోటల్ కమాండ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే, దానిలో పివి చలపతి గారు ఆయన ఆయన అడ్వకేట్ మంచి బాగుంటుండే. ఆయన వైజాగ్ మేయర్ గా పనిచేసాడు వైజాగ్ లో. ఆ టైంలో ఆయన బీజేపీలో స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఆయన మెంబర్షిప్ బుక్స్ పేరు మీద ఆయన పేరే ఉండే, పివి చలపతిరావు ఉండే ప్రెసిడెంట్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. బుక్స్ ఇస్తే నేను బుక్స్ తీసుకొని ఇంటింటికి ఏటీలో అంటే ఏటీ మార్చి అంటే ఏప్రిల్ కదా, జూన్ జూలై తర్వాత అది నేను అలా చేసుకుంటూ ఇక ఇంటింటికి తిరిగి నాకు ఎందుకంటే ఈ శాఖ నడుస్తుండే కదా, శాఖలో నేను ముఖ్య శిష్యుడు పనిచేసిన కదా, ఆ యొక్క అనుభవంతో ఏంటంటే ఇంటికి పోయేది కార్యకర్తలు ఎవరెవరు అయింది ఇంటికి పోయేది, ఇంటికి పోయి ఇట్లా బీజేపీ అని చెప్పేది. 40 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ రాజకీయ ప్రస్థానం ఇప్పటి వరకు సాగుతుంది, కానీ ఒకే పార్టీలో బీజేపీలో ఉన్నారు, కానీ మీ ఎదుగుదల ఆ స్థాయిలో ఉందా? ఒకటండి, ఇప్పుడు ఎదుగుదల అనేది జనరల్గా అయితే ఇంత సుదీర్ఘమైన జీవితంలో ఏదో స్థాయికి వెళ్ళిపోవాలా, మనం ఒక పార్టీ సిద్ధాంతం కోసం పనిచేసినాం. అయితే మన టీడీపీ అలయన్స్లో ఉన్నప్పుడు నేను పనిచేసిన. ఓకే, ఇప్పుడు ఒక పార్టీని నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు ఉండవు అంటే ఇప్పుడు వేరు వేరు పార్టీలు పోయే వాళ్ళు ఎంతో స్థాయికి ఎదిగారు, కానీ ఒకే పార్టీని నమ్ముకొని అదే పార్టీలో ఉంటూ మీ స్థాయి ఒక విధంగా వెనకబడినట్టే కదా. నేను అట్లా అనుకోవడం లేదు, ఎందుకంటే పార్టీ అంతకుముందు కూడా టీడీపీ 83-84లో టీడీపీ వచ్చినప్పుడు అప్పుడు కూడా బీజేపీ అలయన్స్లో పనిచేసినాం. అయితే రెండు మాటలు నేను మున్సిపల్ మాకు మున్సిపల్ ఉండే కదా, మున్సిపల్ 88లో వచ్చింది, నేను మున్సిపల్ ఇన్ఛార్జ్గా వర్క్ చేసినాను. అంటే బీజేపీ కన్వీనర్ వేస్తున్నాం, ఓకే, అంటే పార్టీ లేకుండే, పార్టీ లేనప్పుడు ఏంటంటే కన్వీనర్గా స్టార్టింగ్ పనిచేసినప్పుడు మెంబర్షిప్ చేసి పార్టీ అప్పుడు మనం దానికి కంపిటీషన్ కంపిటీషన్ నేను జనరల్ సెక్రటరీ తీసుకున్నా, నా ఏజ్ చిన్నోడు కాబట్టి తీసుకున్నా. నేను అప్పుడు డిగ్రీలో స్టార్ట్ అయింది, డిగ్రీ చేస్తున్నా, అంటే డే టైంలో నేను ఈ వర్క్ చేసుకుంటూ నైట్ టైం చేసిన కాలేజీకి వెళ్ళాను, అలా ఈవినింగ్ కాలేజ్ వివి కాలేజ్ వివేకవర్ధిని కాలేజ్ జాంబాగ్లు ఉంటుండే. వీడికి రాగానే మాకు 7:30 క్లాస్ స్టార్ట్ అవుతుండే, 6:00 ఈడ కరెక్ట్ గా K3 ఉంటుండే, కుషావాడ 3 ఉంటుండే, 3 కోటి కోటి నుంచి అందులో ఎక్కేది, సక్కారు దిగేది పక్కకే, కోటి దిగానే పక్క కాలేజ్ జాంబాగ్ పోయేది. నేను ఈపీపీ తీసుకున్నప్పుడు ఎకనామిక్స్ పబ్లిక్ సర్వీస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పొలిటికల్ సైన్స్ ఈపీపీ ఇంగ్లీష్ మీడియం తీసుకుని చేసేటప్పుడు ఈ 3 ఇయర్స్ కూడా పనిచేసుకుంటూ గ్రౌండ్ లో డే అంతా వర్క్ చేసింది. అయితే మీరు అన్నందుకు ఆ టైంలో కూడా మన దేవేంద్ర గౌడ్ గారు 2 మాటలు 3 మాటలు పోటీ చేసి ఫస్ట్ చేసేటప్పుడు నేను ఎట్లా పనిచేసామంటే బాగా అంటే పార్టీ సిద్ధాంతంగా పనిచేస్తున్నాం కాబట్టి మనం వేరే ముచ్చట్లేదు నాకు, అంటే పార్టీ సిద్ధాంతం అంతే. ఆర్ఎస్ఎస్ నాకు ముందు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంగానే వచ్చిన కాబట్టి బీజేపీ సిద్ధాంతంగా వచ్చారు, ఒక పార్టీలోకి వచ్చారు, బీజేపీ పార్టీలోకి వచ్చారు. బీజేపీలో పార్టీలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి, ఆ ఎన్నికల్లో నీకు ఆల్మోస్ట్ సీటు రెడీ అయింది, ఆ ఎన్నికల్లో నిన్ను ఆ గెలిస్తే నిన్ను వైస్ చైర్మన్ చేస్తామని చెప్పి ఒక మాట కూడా ఇచ్చారు ఆ పార్టీ, ప్లస్ మీ అలయన్స్ పార్టీ టీడీపీ కూడా ఇచ్చింది. ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి మేము తప్పించింది, తప్పించడము అంటే మిమ్మల్ని కూరలో కరివేపలాక వాడుకొని పక్కన పెట్టినట్టు అనిపించలేదా మీకు? ఒకటి ఏమైందంటే ఆ రోజు నేను అప్పుడు నేనే ఇన్ఛార్జ్ మున్సిపల్లో 88 అంటే అది ఎలక్షన్స్ ఎప్పుడు అంటే 94-95 అది ఆ ఎలక్షన్స్ టీడీపీ అలయన్స్ దేవేంద్ర గౌడ్ గారు హోమ్ మినిస్టర్ ఉండే, అప్పుడు కూడా చాలా మాటలు అన్నాడు, మోన్ ఇంత నువ్వు అగ్రెసివ్ వర్క్ చేస్తూ మంచి ఇది ఉంది కమిట్మెంట్ ఉంది బాగా పనిచేస్తారు కదా, నేను రాత్రి 14 కూడా పనిచేసేది ఆ టైంలో కూడా టీడీపీ అలయన్స్ లో కూడా దత్తాత్రేయ చెప్పారు మోన్ ఇట్లా కాదు మనం ఆర్ఎస్ఎస్ వచ్చినాం, ఆయన కూడా ప్రచారక పనిచేసాం, దత్తాత్రేయ గారు అప్పటికి ప్రచారక ఆయన,
తర్వాత ఆయన వచ్చిండు ప్రెసిడెంట్ అయ్యిండు అది అయితే ఆయన చెప్తుండే నేను దాన్నే నమ్ముకొని మన దాదా మన ఈయన దేవేంద్ర గౌడ్ రెండు మాటలు చాలా మాట్లాడినాడు షేయ్ మీద మేము ఇద్దరే మాట్లాడేటప్పుడు హోమ్ మినిస్టర్ ఆయన అన్నది నువ్వు పార్టీకి మా దాంట్లోకి రా నువ్వు నీకేం కావాలో చేస్తాను ఆయన ఇంత కమిట్మెంట్ కార్యకర్తలు ఇవ్వలేదు అంటే నేను బైసాప్ నేను ఒకటే సిద్ధాంతం కోసం పనిచేసిన పార్టీ కోసం అంటే మనం ఏదైతే హిందూ సమాజం సిద్ధాంతం అంటున్నాం అది పనిచేసిన పొలిటికల్ గా నాకు సిద్ధాంతం కూడా పనిచేసిన నేను పార్టీ మారాలని చెప్పేసిన ఆ రోజు మారింటే నాకడ ముందు ఎంత జూనియర్స్ ఎంత సంజయపాటు వచ్చిన ఎమ్మెల్యేస్ అంత మినిస్టర్స్ అయిన చూడు ఇప్పుడు అంత జూనియర్సే రాష్ట్రం కూడా అలా 30 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి ఉన్నోళ్ళు అంతా టీడీపీలు అంతా ఆ టైంలో నన్ను అలా రమ్మంటే ఆ రోజు నేను కూడా ఒక మీ ఎమ్మెల్యే అయిపోయాడు మినిస్టర్ అయిపోయాను మీ వివిధ పార్టీలోనే మీ సహచరులు ఈ స్థితి నుంచి అలా ఎదుగుతూ పోతుంటే మీ ఎదుగుదల ఒక విధంగా అంటే అలాగే ఉండిపోయింది కదా వాళ్ళని చూస్తే నీకు ఏమనిపిస్తుంది అనిపిస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఏ స్థితిలోనే వాళ్ళు నీ మిత్రులే ఇట్లా కలిసి ఉన్నారు నీకు ఒక మనసు ఉంటుంది ఒక పార్టీలో పనిచేస్తున్నావు ఒక ఎదుగుదల అనేది ప్రతి మనిషి లక్షణం అంటే వాస్తవం కూడా నాకు చాలా మంది మా వెల్ విషర్స్ అనుకోండి మా ఫ్యామిలీలో కానీ అడుగుతుంటారు ఇన్ని రోజులు నుంచి ఏజ్ చేసిన అని అడిగిన క్వశ్చన్ అదే వేరే పార్టీకి మారిందంటే అయితే వేరే పార్టీ పోతే వేరే ఉంటుండే అనేది అన్నారు కానీ నేను సరే భయ్ ఇప్పుడు ఒకటి నీ పార్టీలో ఏం సంపాదించిన అనేది నాకు కాదు ఒకటే క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే ఇవాళ ఎక్కడ పోయి ఆడైనా కూడా మోహన్ రెడ్డి అంటే మర్రి మోహన్ రెడ్డి బీజేపీ మోహన్ రెడ్డి అనే పేరు వచ్చింది ఆ పేరు అనేది ఎట్లా వచ్చింది నేను ఈ విధంగా ఉన్నా కాబట్టి పేరు వచ్చింది స్టాండర్డ్ గా పార్టీ మారకుండా సిద్ధాంతం కోసం పార్టీ కోసం పనిచేసిన సరే ఎదుగులనే రాజకీయ ఎదుగుల అనేది ఉంటుంది అది ప్రతి ఒక్కరికి కూడా రాజకీయంగా చేసేటప్పుడు నన్ను కూడా ఎమ్మెల్యే కావాలి మినిస్టర్ కావాలి ఒక పై లెవెల్ పోవాలనే ఆలోచన ఉంటుంది కాకుండా ఇట్లా పోవడానికి అంటే నేను కొంత ఎదగకపోవడానికి కారణాలు కూడా ఉన్నాయి చెప్తాను క్లియర్గా అందులో దాపరికం కూడా లేదు చెప్తాను పార్టీలో వాస్తవం కూడా మీరు పోటీ చేసినప్పుడు అవకాశం వచ్చినాక నేను నామినేషన్ వేసిన ఆ రోజు 1994లో వేసినప్పుడు ఆ టైంలో టీడీపీకి చైర్మన్ వైస్ చైర్మన్ బీజేపీ అయితే నాయమడు ఉన్న వాళ్ళందరూ కూడా వైస్ చైర్మన్ అక్కడ గురకృష్ణ అండ్ నేను అయ్యేది ఉండే కాలేదు ఇక్కడ ఏమో జగదీష్ అని ఇక్కడ ఉండే మల్కాజ్ బాలింగం మన అల్వాల్ అల్వాల్ లో జగదీష్ నాకు ఎంత ఫ్రెండ్స్ అక్కడేమో బాలింగం ఇట్లా ఈ 4 మున్సిపాలిటీ 5 మున్సిపాలిటీలో అందరూ వైస్ చైర్మన్ నేను ఒక్కని కాల అయితే కారణం ఏమైంది ఇక్కడ ఇప్పుడు సత్యరెడ్డి గానీ మిగతా వాళ్ళందరూ కూడా ఈ మన ప్రభాకర్ గారు కానీ అందరూ కూడా ఉన్నప్పుడు అయితే వైస్ చైర్మన్ ఎప్పుడైతే డిక్లేర్ చేసిండో అక్కడే ఒకసారి పంచాయతీ అయింది సత్యరెడ్డికి నాకు నాకు కాదు పంచాయతీ అప్పుడు మోహన్ రెడ్డి కొంపల్లి మోహన్ రెడ్డి అదే కుందనబాగ్ లో ఆయన యొక్క నివాసంలో దేవేంద్ర గౌడ్ యొక్క అధికార నివాసం ఏదైతుందో దానిలో మేము టేబుల్ మీద కూర్చొని మాట్లాడేటప్పుడు మోహన్ నీకు నెంబర్ 1 నుంచి ఇస్తున్నా అప్పుడు టీడీపీ నుంచి మసూర్ రెడ్డి ఉంటాడు పెద్ద మనిషి దూత కట్టుకుంటున్నాడు చల్లపల్లి చల్లపల్లి ఆయన దేవేంద్ర గౌడ్ అంటే చాలా అన్న అన్న అంటుండే పెద్ద మనిషి కదా చాలా అన్నాన్ని రెస్పెక్ట్ ఇస్తుండే నాకు కూడా మోహన్ అంటుండే అయితే ఆ టైంలో చల్లపల్లి నేను పోటీ చేస్తున్నా ఇక్కడ నువ్వు పోటీ చేయాలని చెప్పి డిసైడ్ చేసిన చేసినాక అదే పద్ధతిలో మనం నామినేషన్ చేసినాం అయిపోయిందంతా అయిపోయినాక ఇక్కడ ఏమొచ్చిందంటే వైస్ చైర్మన్ డిక్లేర్ చేసినాక నేను చిన్న ఏజ్ లో చిన్నవని బాగా అదిగా ఉన్నా కాబట్టి వీళ్ళందరికీ ఏమైనా ఈయన రేపు చైర్మన్ వైస్ చైర్మన్ అయిపోతే రాజకీయంగా మేము ఎదుగుదల వెనకబడిపోతారు మోహన్ రెడ్డి ముందుకెళ్తారు వెళ్ళిపోతారు అనే ఒక కుట్రతోటి వాస్తవంగా కుట్రనే అనుకోవాలి రాజకీయంగా అలా దూరదృష్టి అంటే నేమో అట్లా అనుకోలేదు సరే ఇట్లా అనుకుని ఏం చేశాడు ఎట్టి పరిస్థితి లో ఈయన రానియకుండా అదే పాపం ఆయన చనిపోయి స్వర్గంలో ఉండు కానీ ఆ మోహన్ బాబుడు ఈ మనసు ఈయన అదే ఏరియాకు ఉన్నటువంటి నామాలని లేపాడు అక్కడ అంటే అక్షర జరిగిన విషయం చెప్తున్నాను ఎందుకంటే ఏదో కల్పించే విషయంలో బీజేపీ కేటాయించిన సీటు ఆ సీట్ లో టీడీపీని పెట్టారు అయితే ఎట్లా పెట్టారంటే చెప్తున్నాను అదే నాగమల్ల రెడ్డికి ఇదే మా మనసులు పోయి ఆయన లేపారు అరే నీ టీడీపీ పోయి నువ్వు ఏరియా మనిషివి ఆయన కమలాలు ఉంటాడు నువ్వేమో అదే ఏరియాలో ఉంటావు అప్పుడు అంతా కమాండ్ అనుకో అంటే నువ్వు మొదటి నుంచి పనిచేస్తున్నావు అది నువ్వు ఓసి కదా ఆయన కూడా ఓసి మనం ఓసి నువ్వు ఎట్లా ఎట్లా వదిలిపెడతావు అని చెప్పి ఆయన లేపారు ఆయన కూడా యాక్టివ్ గా ఉంటుండే టీడీపీలో సో వీళ్ళందరూ పోయి లేపిరు ఆయన లేపినప్పుడు నేనేమన్నా అంటే నేను దేవేంద్ర గారు ఒప్పుకోలే లేదు మోహన్ చాలా అది అది కరెక్ట్ పర్సన్ అయినా వర్క్ లో ఎవరు ఆయనకి ఎవరు పనిచేయాలని కూడా చెప్పినాను
చెప్పినాక ఇది ఏం చేసినట్టే లాస్ట్ కు ఆయన నేను సూసైడ్ చేసుకునే టైంలో అంటే నేను ఎట్లయిన పని రా ఇంకా నేనే చస్తా నేను ఇస్తారా ఇవ్వకుండా అని అది అందరు కలిసి పెద్ద రోల్ చేసినాడు అండర్ గ్రౌండ్ లో మనకు బీజేపీ వాళ్ళు నాకు ఇట్లా ఉందని నాకు తెలియదు కదా వీళ్ళందరూ కలిసి ఆయనకు సపోర్ట్ చేసిన సరే ఒకసారి లాస్ట్ కు గౌడ్ సాబ్ దేవేంద్ర గౌడ్ సాబ్ ఏమంటే దేవేంద్ర గౌడ్ ఏమంటే ఆయన మోహన్ ఏంది ఇట్లా అంటే లేదు ఎట్టి పరిస్థితి నేను విడ్రా గాను నేను పోటీ చేస్తున్నా అని చెప్పేసిన క్లియర్ గా అలా నామినేషన్ చేసిన పెద్ద ఎత్తున ఇక్కడ నుంచే ఈసీ చౌరస్ పెద్ద ఎత్తున ర్యాలీ తీసిన ఇప్పుడు 710 లో యాక్చువల్లీ నేను చెప్తున్నా 710 కూడా రావడానికి నేను కారణకున్నా ఆ రోజుల్లో 710 ఏదైతే ఉందో పెద్ద వెంచర్ ఇలా పట్టాలు ఇప్పించినాము ఆ టైంలో ఎన్టీఆర్ దగ్గర పోయి అదే మన కిషన్ రెడ్డి గారు అప్పుడు యువమోర్చ ప్రెసిడెంట్ నేను మున్సిపల్ ఉన్నా యువమోర్చ ప్రెసిడెంట్ మేము కలిసి పోయి ఎన్టీఆర్ దగ్గర కూర్చొని ఈ విధంగా ఉంది అంటే ఆయన పట్టాలు ఇప్పించినాం దాని వెనకాల చాలా మా జనార్దన్ కూడా బాగా పనిచేసాం అదే యాక్చువల్లీ మేం చేసినది అది తర్వాత టీడీపీ వచ్చినాక టీడీపీ బస్సులు అది చేసుకున్నాం అది ఒక విషయం అయితే వీళ్ళందరూ ఏం చేసినారు అప్పుడు జమాలుద్దీన్ జగదీష్ అందరూ ఉండరు అలా పనిచేస్తా అలా మెయిన్ అక్కడ సరే సత్యనారాయణ కంటోన్మెంట్ బోర్డు ఎమ్మెల్యే వీళ్ళందరూ ఏం చేసినట్టే జగదీష్ మోహన్ ఉండాలి మోనాన్ ఉండాలని చెప్పి నేను బాగా పనిచేసాను కదా వాళ్ళందరూ నాకు స్వతహాగా వచ్చేసి అక్కడి నుంచి పెద్ద ర్యాలీ తీసుకొచ్చి నామినేషన్ చేసిన అప్పుడే మన విజయం ఖాయమన్నట్టు అయిపోయింది అక్కడ విషయం కూడా అది ఉండేది వీళ్ళు ఏం చేసినట్టు ఈయన ఎట్లా గెలుస్తాడు వైస్ చైర్మన్ అని చెప్పి ఈ కుట్రతోటి లేనిపోయిన ప్రాబ్లం క్రియేట్ చేసి ఈయన ఇన్ఛార్జ్ ఉండి మొత్తం బీసీలకు ఇచ్చారు వీళ్ళు పక్క పెట్టిండు ఇట్లా చేసి బీసీలకు అన్యాయం చేసిన అని చెప్పేసి ఈ మావోలే కొంతమంది ఇంకా పేర్లు చెప్పొద్దు కానీ వాళ్ళందరూ కొంతమంది ఉన్నారు ఇప్పుడు ఎవరు లేరనుకో వాళ్ళందరూ కలిసి పెద్ద లొల్లి చేస్తే అప్పుడు పెద్ద ఇష్యూ అయిపోయింది బీసీలకు అన్యాయం అని చెప్పి నేను ఎక్కడ అన్యాయం చేసి లేదు ఇది నేను తీసుకున్నా అక్కడి నుంచి ఇంకో ఆయనకి ఇచ్చాం బీసీకి మన ఇక్కడ విజయలక్ష్మికి ఇచ్చినాం అక్కడ సత్యనారాయణ వైఎస్ సత్యనారాయణకి ఇచ్చినాం 8 స్థానాలు 8 స్థానాలు పోటీ చేసినాం 8లో మన 4 గెలిచాం అప్పుడు ఆ టైంలో సార్ వచ్చిన విషయం చెప్తున్నా అయితే దీనిలో ఏమైంది వీళ్ళందరూ కలిసి మళ్ళీ పెద్ద లొల్లి చేస్తే ఇదేమో న్యూసెన్స్ అవుతుందని చెప్పేసి దేవేంద్ర గౌడ్ దత్తన చెప్పి మోహన్ నేను చెప్పాను కానీ దత్తనప్పుడు రైల్వే మినిస్టర్ రైల్వే మినిస్టర్ అయితే ఆయన ఫోన్ చేస్తే దత్తన ఇట్టు ఉంది మోహన్ మంచి ఇది కానీ మళ్ళీ ఇది ఎంత ప్రాబ్లం క్రియేట్ చేస్తారు ఎట్లా అని అంటే ఆయన నన్ను పిలిచిండప్పుడు నేను మా కొంపల్లి మోహన్ రెడ్డి పోయినా పోయి ఇట్లే ఆయన దేవేంద్ర గౌడ్ ఇక్కడ కూర్చో హోమ్ మినిస్టర్ ఒక రైల్వే మినిస్టర్ మోహన్ రెడ్డి సాబ్ ఇట్లా కూర్చో ఆయన ఏమంటే మోహన్ నేను చెప్తున్నావు కదా నువ్వు విడ్రా చేసుకోను ఎందుకంటే ఫోర్స్ ఇట్లా వస్తుంది ఈ విధంగా ఉంది నాగమారాడికి ఇస్తారట దేవేంద్ర గారు ఏంటంటే అక్కడ లోకల్కి ఇట్లా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అని లేదన్నా అది ఏది ఎట్టి పరిస్థితిలో కరెక్ట్ కాదు అది అది కావాలని మనవులు చేస్తానని చెప్పింది చెప్పిన ఆ రోజు కూడా చెప్పింది క్లియర్గా చెప్పిన ఏదైనా నేను ఉన్నాగా రైల్వే మినిస్టర్ కావాలంటే నేను రైల్వే సర్వల్ బోర్డు మెంబర్ ఇస్తా కావాలంటే అట్లా అన్నాడు ఆ రోజు మీ పార్టీలో మీ ఎదుగుదలకు మీ పార్టీ లీడర్సే కారణం అనేది మీరు నమ్ముతున్నారు వాస్తవం కూడా ఉంది అట్లా వాస్తవం లేకుండా ఎవరు చెప్పరు వాస్తవం వరకు కొన్ని ఉన్నాయి వాస్తవం కూడా నేను చేసిన కష్టము నేను చేసిన ఏదైతే ఉందో ఇంత గ్రౌండ్ వర్క్ చేసిన వాళ్ళు ఎవరు లేరు పార్టీలో ఎవరు లేనప్పుడు కూడా జెండా పట్టుకుని తిరిగింది మనము కొంతమంది ఈయన ఎదుగుదలకు అంటే మనం అంతా ఎడ్యుకేటెడ్ అందులో అప్పటికే నేను డిగ్రీ 84 డిగ్రీ కంప్లీట్ అయింది లాలో జాయిన్ అయినా ఈయన మంచి క్వాలిఫికేషన్ ఉంది రేపు పొద్దున ఫ్యూచర్లో కూడా బాగుంటుందని చెప్పి కొంతమంది నాకు నా ఎదుగుదల కొంతమంది ప్రయత్నం చేసి వాస్తవం అది నేను చాలా తాను ఆ విషయంలో మీకు బీజేపీలో అగ్రనాయకులు చలపతిరావు గారు కానీ వి రామారావు ప్లస్ బద్దం బాలరెడ్డి నరేందర్ దత్తాత్రేయ కిషన్ రెడ్డి ఇటువంటి పెద్దలతో మీకు చనువు ఉంది ఇంత స్థాయిలో ఉండి కూడా ఎందుకు మీరు ఇబ్బంది పడ్డారు పార్టీలో ఇప్పుడు సంబంధం ఉన్నా కూడా చాలా రకరకాలుగా రాజకీయాల కోణాల నుంచి ఆలోచిస్తే ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు వాస్తవం కూడా బద్దంబాటుగా బాగుంటుండే అయితే మన బండారు బండారు బంగ లక్ష్మణ్ గారు బంగారు లక్ష్మణ్ గారు ఆయన ప్రెసిడెంట్ అప్పుడు కూడా నేను ఈసీఎల్ చౌరస్తాలో నేను షాప్ ఓపెనింగ్ చేస్తే మా తమ్ముంది టాలెంట్ షాపు ఆ షాపు కూడా నేను ఆయన తీసుకొచ్చి ఆ రోజులో ఇప్పుడు కూడా నడుస్తుంది అది ఆయన తీసుకొచ్చి పెట్టాను అంటే అంత సంబంధం ఉంది లేదండి వెంకయ్యనాయుడుతో కూడా ఉంది సంబంధం వెంకయ్యనాయుడు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా ఈసీఎల్ చౌరస్తాలో విషయంలో ధర్నా పెడితే 144 సెక్షన్ ఉన్నా కూడా అదే ఈ సాయిబాబా టెంపుల్ దగ్గర టెంపుల్ కడపకి అక్కడ నన్ను తీసుకొని అరెస్ట్ చేస్తే దత్త మన వెంకయ్యనాయుడు కూడా నాయన కూడా లోపలికి వచ్చు
తర్వాత దత్తాత్రేయ గారు కూడా పోటీ ఆయన ఫస్ట్ ఎంపీ అయినాక 94లో ఎంపీ అయినప్పుడు ఆయన ఇక్కడ ఈసెల్ చౌరస్తలో ఈ సాయిబాబా టెంపుల్ నిర్మాణం చేసినందుకు ఆయన తీసుకొచ్చింది. అది టెంపుల్ పెట్టడానికి కారణం నేను నేను అంబడి మానకిరెడ్డి ఇలాందరూ ఉండరు. ఇప్పుడు ఉన్న సంజయుడు సంజయుడు పిల్లగాడు మానకిరెడ్డి నేను మెయిన్ ఇంపార్టెంట్ కింద మీద వర్షం పడుతుంటే వర్షం పడతప్పుడు తీసుకొచ్చి ప్రతిష్టాపన చేపించాను. అంటే ఎదుగుదలకు నువ్వు అన్న చూడు ఆ విషయం వాస్తవం కూడా అందరితో సంబంధాలు ఉన్నా కూడా ఇప్పుడు అన్నీ ఉన్నాయి అన్ని అన్నీ ఉన్నా కూడా అల్లినోడు శని అన్నట్టు చూడు ఆ శాస్త్రం నాకు వర్ధించింది అనుకుంటున్నాను. వాస్తవం కూడా ఎందుకంటే అన్నీ ఉన్నా కూడా నాకు ఎందుకు కాలేదు అనేది నేను ఒక్కోసారి క్వశ్చన్ చేస్తే నాకు ఆన్సర్ దొరకలేదు. ఒక విషయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎక్కడ పోయినా కానీ కార్యక్రమాలు చేసి ఒక అగ్రనేతగానే ఉన్నారు జిల్లాలో. ఈరోజు కనీసం ఉప్పల్ నియోజకవర్గంలో కూడా పోటీ చేయడానికి ఎందుకు వెనకాడుతున్నావు? నేను వెనకాడలే ఎప్పుడు కూడా. పోయినసారి 2009లో కూడా నేను కావాలని కొట్లాడినా. ఆ రోజు కూడా నేను ఇంకా ఎప్పుడు వెనకాడలే. పార్టీ ఆదేశిస్తే నేను పోటీ చేస్తారు అడిగి ఉన్నా 2009లో కూడా. అప్పుడే జిహెచ్ఎంసీ అయింది జిహెచ్ఎంసీ అయింది. ఆ టైంలో కిషన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా నేను పోయి అడిగిన కిషన్ రెడ్డి మన చంద్రయ్య గారు ఉన్నారు అంత చంద్రయ్య గారు కూడా మేము ఆల్మోస్ట్ నా టైం నేను తీసుకొచ్చినప్పుడే వచ్చినాను 96లో ఆయన తీసుకొచ్చిన చంద్రయ్య గారు. చంద్రయ్య కూడా బాగా పనిచేస్తుండే మంచి జిల్లా ప్రెసిడెంట్ అయ్యాడు అప్పుడు 2009లో ఆయనే ఉంటుండే. అయితే మేము పోటీ చేస్తామని చెప్పినాక అప్పుడు ఇద్దరిని కూర్చొని పెట్టేసి ఏం మాట్లాడారంటే జిల్లా నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయి నువ్వు కార్పొరేషన్ చేయమని చెప్పి చెప్పిన్నాను. నేను కార్పొరేషన్ చేసినప్పుడు టోటల్ ఒకటే ఉండే కాపరా అనేది ఒకటే ఉండే ఉండేది కానీ కాపరా ఒకటి ఉండే ఆ పెద్ద దానికి నేను పోటీ చేసాను కానీ అందులో ఓడిపోయారు. ఓడిపోయినా పార్టీ ఏం లేదు కదా ఆర్గనైజేషన్ లేదు కార్యకర్త తక్కువరు ఆర్గనైజేషన్ లేదు అది ఇప్పుడున్నంత ఆర్గనైజేషన్ లేదు. ఓకే మీరు మోహన్ రెడ్డి గాడిదలాగా చాకరీ చేస్తాడు పార్టీ కోసం, పార్టీనేమో ఆచిన స్థాయిలో మీకు ఎలాంటి పదవులు ఇవ్వదు అని మీ అనుచరులు బాధపడుతుంటారు, నిజమేనా? అది వాస్తవం. ఎందుకు మా కృష్ణారావు ఉన్నోళ్ళు చాలామంది అంటారు ఎందుకు అది అవుతుంది అనేది. ఇప్పుడు దీనిలో రెండు కారణాలు సార్. ఇప్పుడు ఎందుకు కమిట్మెంట్గా పనిచేస్తున్నాం అనేది నాకు ఎందుకంటే నన్ను పుట్టిందన్న కాబట్టి ఇంకా నేను వేరే ఆలోచన లేదు నాకు. ఓకే ఒకటి అయితే మీరు అన్నారు కదా షాకరీ చేస్తున్నాం పార్టీకి షాకరీ చేసినాం జెండా పట్టుకున్నాం 88లో అద్వాని గారు వస్తే ఈసీ చర్చ జెండాకి ఇచ్చిన ఆ రోజు కూడా నేను మున్సిపల్ ఏరియాలో ఉండి మన మేడ్చల్లో బహిరంగ సభ పెడితే ఇక్కడి నుంచి 16 డిసెంబర్ తీసుకుపోయినారు. 16 డిసెంబర్కు ఆ రోజు 25,000 ఖర్చు పెట్టినా ఆ రోజు. అంటే 25,000 అంటే నేను మా ఊళ్ళో కొంటే నాకు 20 ఎకరాలు వస్తున్నాయి. ఇవాళ ఎకరా అయితే తెలుసా మాది 3 కోట్లు. అంటే ఆ 20 ఎకరాలు కొంటే ఇవాళ 60 కోట్లు నాకు వస్తుండే. అంటే అప్పుడు మనం ఆలోచించలేదు సిద్ధాంతం ఇది నాయకులు వస్తారు మనం దీనికోసం మాట్లాడుతున్నా చెప్పి ఒకటే ఆలోచన తప్ప వేరేం లేదు. అయితే మీరు అన్నారు చూడు వాస్తవంగా అనుకున్న స్థాయిలో నాకు రాలే. అయినా కూడా నేను మున్సిపల్లో ప్రెసిడెంట్గా పనిచేసిన జిల్లా లెవెల్లో ట్రెజరర్ చేసిన జిల్లాలో అండ్ సెక్రటరీగా చేసిన అన్ని దాదాపు ఉమ్మడి రంగారెడ్డి 33 మండల్స్ ఉంటే ప్రతి మండలం మేము మీటింగ్ పెట్టాం. ఓకే మోహన్ రెడ్డికి జిల్లా స్థాయిలో మంచి పేరు ఉంటుంది రాష్ట్ర స్థాయిలో మంచి పేరు ఉంటుంది కానీ లోకల్గా నాయకులతో విభేదాలు ఉంటాయి అనేది కూడా ఒక కార్యకర్తలు అప్పుడప్పుడు అనుకుంటుంటారు. ఇది ఎంతవరకు నిజం? ఒకటండి ఇక్కడ కార్యకర్తలతో విభేదాలు అనేది కార్యకర్తలతో కాదు లీడర్తో నేతలతోటి ఉండదంటే ఒకటే నేను చెప్పిన కదా ఈయన ఎదిగితే ఇంకా ఆ స్థాయి పెరుగుతుంది అని చెప్పేసి కొంత నడుస్తుంది నాయకులు. నేను పోటీ చేసినప్పుడు నాకు వ్యతిరేకంగా కూడా పనిచేసిన వాళ్ళు కొంతమంది కాకుంటే అలాంటి నాయకులు కూడా నేను 2009లో పోటీ చేసినప్పుడు నాకు వ్యతిరేకంగా కూడా మన ఏది విజిల్ అదేంది విజిల్ పార్టీ ఉండే కదా మన జయప్రకాష్ బీఆర్ లోక్సత్తా నుంచి కూడా మా బీజేపీలో వైస్ చైర్మన్గా నేను తీసుకొచ్చేసి వైస్ చైర్మన్గా చేసినటువంటి సావిత్రి బిడ్డ తీసుకుపోయి ఆమెను పోటీ చేయించారు. ఎవరు కారణం అంటే మనోళ్ళే మావోళ్ళే మీ వాళ్ళు కారణం రా మోహన్ రెడ్డి గారు వాళ్ళని కన్విన్స్ చేయాలి కదా. మీరు ఒక లీడరు మీరు ఒక మీ లీడర్ కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేసుకొని మనమంతా ఒకటే నచ్చ చెప్పుకొని ఉండాలి కానీ వాళ్ళతో వివాదాలు ఎందుకు మీకు?
వివాదాల వివాదాలు ఇప్పుడు కింద స్థాయిలో ఎవరితో ఇవ్వలేదు నాకు లీడర్లో కొంతమంది అందరు లేరు లీడర్లు ఎవరు కొంతమంది కూడా ఎవరు లేరు ఇప్పుడు ఒకరిద్దరు చెప్పి పేరు చెప్పదు కానీ వాళ్ళు మాత్రం ఎందుకంటే ఆయన ఎదిగితే రేపు నేను నోవేరైతే ఉద్దేశంలో ఆ విధంగా తీసుకొచ్చిండు అంతే మీకు క్లియర్ గా సినారి అర్థమవుతలేదు ఇక్కడ మొదటి నుంచి కూడా ఆయనకున్న సర్కిల్ అంటే పబ్లిక్ రిలేషన్ కానీ ఇది కానీ అనుభవం కానీ ఏ సబ్జెక్ట్ అయినా సరే మనం మంచిగా మాట్లాడతాం ప్రతి విషయంలో. మీరు రెండు సార్లు మన కాపురా నుంచి ప్రజాప్రతినిధిగా పోటీకి చేశారు కానీ మోహన్ రెడ్డి స్థానికుడు కాదు అని చెప్పి మీ పార్టీలోనే కొంతమంది ప్రచారం చేస్తున్నారా చేశారా లేదా? ఒకసారి నేను పోటీ రెండు మాటలు కదా ఒకటే సార్ చేసిన ఒకసారి పోటీ చేశా ఒకసారి మీకు వచ్చిన సీటును లాగేశారు కదా అది 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 రెండు ప్రయత్నం అయితే జరిగింది అవకాశాలు రెండు వచ్చినాయి వచ్చాయి ఇప్పుడు అవకాశం ఒకటి స్థానికంగా లేనది అది తప్పు వీళ్ళు ఉన్న రాజకీయ నాయకులు ఏమన్నా స్థానికంగా ఏమని చెప్పు ఇప్పుడు ప్రభాకర్ స్థానికుడు ఏమన్నా అట్లా అనుకుంటే ఇప్పుడు ఆయన తీసుకొచ్చి ప్రచారం అయితే చేశారా చేసినట్టు చెప్తూ ఎవరి స్వార్థం కోసం అది చేస్తుండొచ్చు నేను కాదంటలేను ఇప్పుడు అట్లాంటప్పుడు బీజేపీ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ప్రచారం స్థానికుడు కాదు స్థానికేతుడు అని చెప్పేసి జెండా పట్టుకుంటే ఎవడు ఉండరు అప్పుడు నేను ఒక తప్పు ఉన్నప్పుడు అప్పుడు ఎవరు అనబోరు మళ్ళీ అట్లా ఇప్పుడు ఆ మాట వచ్చినప్పుడు అనాలి కదా అనలే కదా మరి అప్పుడు పార్టీలో పనిచేసేటప్పుడు మోనెడ్ కావాలి ఇది ఉండాలి కమిట్మెంట్ కార్యకర్త కావాలన్నారు ఇప్పుడేమో అది మాట్లాడితే ఎట్లా స్థానికేతుడు అని చెప్పి అట్లా కాదు పార్టీలో ఏంటంటే పార్టీలో సిన్సియర్గా పనిచేసే కార్యకర్తలు కావాలని కానీ ఈ స్థానికేతుడా లేకుండా స్థానికుడా ఇవాళ ఈ ఉన్నటువంటి కుప్పల్లో ఎవరైనా సరే స్థానికంగా ఉన్న వాళ్ళు ఎవరు చెప్పండి నాకు లేరు ఎవ్వలేరు అది కాదు మన కార్యకర్తలు కొంతమంది నా విధంగా కొంతమంది ఏదో ప్రచారం చేస్తే చేస్తూ మీరు చెప్పిన దాంట్లో ఉండొచ్చు అర్థం కానీ నేను అట్లాంటిలేను కానీ వాస్తవం కూడా నా ఎదుగుదల విషయంలో కొంత జరిగింది అది ఎందుకంటే మా వాళ్ళే కొంత జరిగారు వేరే వాళ్ళు నేను అన్నను అందులో నాయకులు కార్యకర్తలు బాగుంటే వాళ్ళ నేను రేపు వద్దున పోటీ చేస్తే నువ్వు గెలుస్తావు అనే పద్ధతులు కూడా ఉంది ప్రతి ఒక్కరు అడుగుతున్నాను పార్టీలకు అతీతంగా కూడా నాకు అందరితో లింక్స్ ఉన్నాయి ఇలా పార్టీ టీడీపీ కానీ టీఆర్ఎస్ కానీ ప్రతి ఒక్కరితో ఉన్నాయి లేవని కాదు అలా సమాజంలో అందరితో పనిచేస్తున్నా ఇన్ని సుదీర్ఘమైన జీవితంలో. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారా? రాజకీయంగా చేయాలని కదా ఇన్ని రోజులు రాజకీయం చేస్తా ముందు 2009లో చేయాలనే ప్రయత్నం చేసిన చేయకుంటే ఏదో కార్పొరేషన్ కార్పొరేషన్లో కాలేదు అదే అప్పుడు పార్టీ కూడా అంత మాత్రం కూడా పార్టీ లేదు ఇప్పుడు ఇప్పుడు పార్టీ పెరిగింది మోడీ గారి యొక్క ప్రభావం బాగుంది ప్రజల్లో సెంట్రల్లో ఆయన చేసిన స్కీమ్స్ కానీ అవన్నీ కూడా బాగున్నాయి తీసుకుపోతున్నాము ప్రజల దగ్గర బాగుంది పార్టీ ఇవాళ ఆల్టర్నేటివ్ అంటే టీఆర్ఎస్కి ఆల్టర్నేటివ్ అంటే ఓన్లీ బీజేపీ అనేక వస్తుంది కాబట్టి ఇప్పుడు బీజేపీ ఉంటే పక్కనే మొన్న కూడా పోటీకి సిద్ధమే సిద్ధమే ఎవరు ఏమన్నా కూడా పార్టీ నేను సిద్ధంగా ఉన్నా చేయమంటే నేను పోటీ చేస్తాను అంటున్నాను. కానీ ఇప్పుడు కూడా స్థానికేతుడు అని ప్రచారం చేస్తే దాన్ని ఎలా తట్టుకోగలుగుతారు? ఒకటి స్థానికేతుడు అనే కాదు కదా నేను కూడా 40 నుంచి ఉన్నా స్థానికేతుడు ఎట్లయితుంది ఇక్కడ ఒకటి చెప్తాను నువ్వు అన్నదాంట్లే స్థానికేతుడు అంటే ఏది ఇప్పుడు జీవో ప్రకారం కూడా 10 ఇయర్స్ తర్వాత మన ఇదైతుంది అది కాదు ఎవరైనా సరే ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఉండరు మేము పక్కకే ఇంకా ఉన్నది మా పక్క విలేజ్ లో. మోహన్ రెడ్డి గారు వేరే పార్టీ వాళ్ళు ఎవరన్నా అంటే అది ఒక ప్రత్యర్థులు అనుకోవచ్చు మీ పార్టీలోనే కొంతమంది ఇలా వస్తున్నారు కదా ఈ రూట్లో. ఒకటి సార్ ఇప్పుడు దీనిలో వస్తున్నారంటే మోహన్ రెడ్డి ఎదగకుండా చేయాలనేది ఒక కుట్ర ఒకటి ఎందుకంటే ఆయన ఎదిగింది అనుకో మేమందరం కూడా నోవేర్ అవుతాము ఆ రోజు నేను వైస్ చైర్మన్ అయితే ఇవాళ వేరే తీరు ఉండవు పొజిషన్ ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే స్టాండర్డ్ వేరే ఉంటుండే ఎమ్మెల్యే కూడా మనమే ఉండేవాళ్ళం ఒకవేళ నేనేమంటే ఆ టైం నుంచి ఒక కుట్రలో భాగంగా అనుకో అంటే ఇది చాలా దీర్ఘకాలికంగా ఆలోచన చేసి చేస్తున్నటువంటి విషయం ఇది నేను ఇప్పుడు కూడా చెప్తున్నా క్లియర్ గా అంటే ఎందుకంటే కుట్ర ఉంది లేదని కాదు ఎందుకంటే ఈయన ఒకవేళ వస్తే చాలా ఇదిగా ఉంటాడు అనేది తెలుసు అందరికి అంటే పబ్లిక్ మొత్తుకుంటుంది అంటే నువ్వు ఎందుకు ఇది అయితే లేరు పార్టీ ఎందుకు పట్టించుకుంటలేరు అనే పద్ధతులు చాలా మంది అంటారు నాతో కూడా అన్నారు పార్టీలు కూడా అన్నారు కిషన్ రెడ్డి గారు ఎన్ని మాట్లాడాడు ఇంటర్నల్ చెప్పని చాలా ఉన్నాయి అది కానీ ఈయన ఇవాళ పార్టీ డెవలప్ కాకపోవడానికి కారణాలు
మా లీడర్రే వాస్తవం చెప్పి కార్యకర్త కదా కార్యకర్త చాలా మంది కార్యకర్తలు పనిచేస్తున్నారు కార్యకర్తలు బాధపడుతున్నారు మా సారేమో అన్ని ఉంటాడు కానీ అసలు అన్ని పనులన్నీ చేపిస్తాడు మాతో కూడా కలిసి కానీ అసలుకి వచ్చాక మాత్రం ఆయన ముందు ఉన్నట్టే ఉండి ఎనికిపోతా ఉంటాడు ఎనికిపోతున్నంటే నా దృష్టం ఏంటంటే ఇప్పుడు నాకు మన ఏం ప్రయత్నం చేస్తున్నా కాకుంటే దీని ఏం చేస్తున్నారంటే నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అయితే అది ఆ లెవెల్ కాదు ఇక్కడ కార్యకర్తలు కాదు ఒక స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఎందుకంటే మాట్లాడతా మంచిగా మాట్లాడుతున్నారు ఒకవేళ నేను స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఉన్నప్పుడు ఒక మీటింగ్ లేకపోతే నువ్వు మీటింగ్ ఇంటిమేషన్ చేయొద్దు అని చెప్పిన కార్యకర్త ఉన్నారు ఇంటిమేషన్ చేయలే నేను స్టేట్ లెవెల్ ఉన్నా స్టేట్ ఎగ్జిక్యూటివ్ ప్రతి ఏరియా తిరగచ్చు అయితే మా దగ్గర కూడా అరే ఆయన నువ్వు ఇంటిమేషన్ చేయొద్దని చెప్పి వార్నింగ్ ఇచ్చు ఇటువంటి సందర్భాలు చాలా నా దృష్టికి వచ్చినాయి అంటే ఇది ఇటువంటి దృష్టికి వచ్చినప్పుడు అగ్ర నాయకుల దృష్టికి తీసుకెళ్లారా మీరు తీసుకెళ్లారు ఈ రీసెంట్లీ కూడా నేను నేను వెంకయ్య మన ఫస్ట్ కిషన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చెప్పిన విషయం ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి అని విషయంలో ఏం చాలా బాధపడ్డారు వాళ్ళు కూడా అయితే ఒకటి ఏంటంటే ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ పొజిషన్ ఏదైతుందో ఇది టోటల్ గా స్టేట్ లెవెల్లో ఇంకా అర్థం చేసుకుంటలేరు ఎందుకంటే మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా నేను చెప్తుందంటే మోహన్ రెడ్డి బీజేపీలో ప్రభాకర్ గారి ఇద్దరు కొట్లాట జరుగుతుంది మిరిమీరు ఏందని అన్ని సందర్భాలు వచ్చినాయి అదే మా ఆర్గనైజింగ్ సెక్రటరీ అని మన శ్రీనివాస్ గారు అంటారు శ్రీనివాస్ ఆయన ఒకటే మన ఇది మీరు ఎప్పుడు కూడా మీరు ఇద్దరు కొట్లాడతలేదు అని సందర్భాలు వచ్చినాయి ఒక్క నిమిషం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉప్పల్ ఎక్స్ఎంఎల్ఏ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారితో మీ వివాదాలు మొదటి నుంచి ఎందుకున్నాయి నాకు నాకే తెలియదు ఇప్పుడు ఎందుకున్నాయంటే ఆయన ఎందుకుందో అర్థం కాదు నేను క్వశ్చన్ చేసుకోని ప్రతి విషయంలో ఇప్పుడు ఏదైనా జరుగుతుంది అనుకో కాదు ఇట్లా కావాలని అనేది దానికి వ్యతిరేకత ప్రతి ఒక్కటి ఈయన ప్రతి విషయంలో వ్యతిరేకిస్తా అంటే వ్యతిరేకత ఏంది మన పార్టీ కోసం వ్యతిరేకించేది నా కోసం కాదు నేను ఎన్ని మాట అన్నా భయ నీకు నాకేమైనా భూమి తగాదుందా నీకేమన్నా నేను పంచుకుంటున్నా నా నీవు పంచుకుంటావా ఆర్గనైజేషన్ కోసం ఏదో మాట్లాడుతున్నా అంటే ఇవాళ పార్టీ కార్యకర్తలు ఇవాళ నువ్వు ఒకవేళ మొన్న కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు సరే 2009లో పోటీ చేసినాం నువ్వు చేసినా నేను చేసిన ఓడిపోయినాం ఓడిపోయినాక 2014లో మళ్ళీ పోటీ చేసినాం అందరికీ నమస్కారం ఈరోజు మా మిత్రులు మొదటి నుంచి కూడా నాకు చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి మన భాస్కర్ రెడ్డి గారు వారు ఈ ధర్మపీఠం ఛానల్ అవుతుందో దాంతో నన్ను ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఎందుకంటే వారు ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి కూడా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి అలా కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి ఇంతకుముందు బట్టల షాప్ పెట్టేసి అదేవిధంగా ప్రెస్లో ఈ దీనిలో పనిచేసి ఆంధ్ర భూమి కానీ వేరే దానిలో అట్లా చేసుకుంటూ ఈరోజు ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఏదున్నా కూడా వాస్తవాలు ఇప్పుడు కాదు మొదటి నుంచి కూడా వాస్తవాలను వెలికి తీయాలన్న ఉద్దేశంతో ఆయన పనిచేసిండు నేను నా అనుభవాలు కూడా చూసిన అలాంటి విషయాలు కాబట్టి వారి యొక్క ఛానల్ ఏదైతుందో ధర్మపీఠం ఈ పీఠం ఏదైతే ధర్మంగానే ఉంటుంది కాబట్టి మా అందరం కూడా వారికి సపోర్ట్ చేద్దాం ఆ విషయంలో నాతో ఉన్నటువంటి ప్రతి వ్యక్తులు కూడా ఒకసారి వారితో కలిసి ఈ ధర్మపీఠ ఛానల్లో మీరు దాన్ని సపోర్ట్ చేయవలసిందిగా అందరితో నేను కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఈ ధర్మపీఠం ఛానల్ వారికి మీతో అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.